is a condition of before video. Silkworm is our feed on. Silkworms then feed aharanga theesukuntai. Tea leaves na, mulberry leaves na, rapier leaf na, flax na, silkworms mulberry leaf ni aharanga theesukuntai. So silkworms are feed on mulberry leaves. So option B is right answer. Next enti cocoons are boiled. Cocoons ni boil chesi em chestaru dantlo unna larva ni kill chestaru anamata. So cocoons are boiled to kill larva. So option A to kill larva na lekapothe to get quality fibre avatha to lose the fibre all are them larva ni kill cheyadaniki dantlo unna quality manchi daraniki inga quality daram raavadaniki dantlo nunchi vere manchi daram raavadaniki kuda దాంట్లో కోల్పోయిన దారం కూడా రావడానికి మనకి మూడు కోసం కొన్ని బాయిల్ చేస్తారు. సో అలారబో. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ షీరింగ్ ఈజ్ డన్ డ్యూరింగ్. షీరింగ్ ఏ సీజన్లో డ్యూ చేస్తారు? స్ప్రింగ్ సీజన్. సో షీరింగ్ ఈజ్ డన్ ఇన్ స్ప్రింగ్ సీజన్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. వసంత ఋతువులో ఎక్కువగా వాటి నుంచి హెయిర్ రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి బ్లాంక్స్ అనమాట. యానిమల్స్ ఫైబర్ ఈజ్ డాష్ వైల్ ప్లాంట్ ఫైబర్ ఇస్ డాష్. యానిమల్ ఫైబర్కి ఏముంటుంది? కార్బోహైడ్రేట్. యానిమల్స్ ఫైబర్కి ప్రోటీన్ ఉంటుంది, ప్లాంట్ ఫైబర్కి కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో యానిమల్ ఫైబర్ ఇస్ ప్రోటీన్ వైల్ ప్లాంట్ ఫైబర్ ఇస్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ రీడింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ ఫ్రమ్ ద అప్టైనింగ్ సిల్క్ ఈస్ కాల్డ్. మనకి సిల్క్ రావడానికి మనకి పట్టు పురుగు నుంచి దారాన్ని తీసే ప్రాసెస్ని ఏమంటాం? దాన్ని పట్టు పురుగుల నుంచి దారాన్ని తీస్తూ వాటిని పట్టు పురుగుల పెంపకం చేసే ప్రదేశాన్ని ఏమంటాం? సెరికల్చర్. పట్టు పురుగుల పెంపకం అంటారన్నమాట. సో పట్టు పురుగులను పెంచే ప్రదేశాన్ని ఏమంటాం? పట్టు పురుగుల పెంపకం అంటాం. సో రీడింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ అప్టైన్ ద సిల్క్ ఈజ్ కాల్డ్ సెరికల్చర్. నెక్స్ట్ ఎగ్ లార్వా డాష్ అడల్ట్ మౌత్ ఆ స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వామ్ ఆర్పుమా. మనకి సిల్క్ వామ్ లైఫ్ సైకిల్ ఎన్ని ఉంటాయి? ఎగ్ లార్వా తర్వాత పూమా స్టేజ్ తర్వాత అడల్ట్ మౌత్. సో దీస్ ఆర్ ద ఫోర్ స్టేజెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సిల్క్ వామ్. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ సిల్క్ ఫైబర్ ఫ్రమ్ ద కోకోన్ ఈస్